न्यूट्रिशनिस्ट वेलकम बैक माय चैनल ఈరోజు కూడా మీ అందరికోసం ఒక మంచి సూప్ తో వచ్చానండి. లంచ్ ప్లేస్ లో కూడా ఈ సూప్ తాగొచ్చు, అలానే డిన్నర్ ప్లేస్ లో కూడా ఈ సూప్ తాగొచ్చు, లేదంటే లంచ్ బిఫోర్ అయినా తాగొచ్చు, లేదంటే డిన్నర్ బిఫోర్ అయినా తాగొచ్చు. సో అంత హెల్తీగా ఉండే, అంత కడుపు నింపే మనకి ఈ సూప్ మాట ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మనకు కావాల్సింది క్యారెట్లు తీసుకోండి, ఒక రెండు క్యారెట్లు తీసుకోండి, కొంచెం పెద్ద సైజే, రెండు క్యారెట్లు తీసుకోండి. స్కిన్ అంతా పీల్ చేసేసేయండి, ఓకేనా? పీల్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే రెండు టమాటాస్ తీసుకోండి. సో ఈ టమాటాస్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. అలానే ఒక ఆనియన్ తీసుకోండి. హాఫ్ కప్ మసూరీ దాల్ వేసుకుంటాము. ఇప్పుడు కుక్కర్ లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వేసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసుకోండి. మనం మసూరీ దాల్ హాఫ్ కప్ తీసుకున్నాము, అలానే క్యారెట్ తీసుకున్నాము, అలానే మనం టమాటా తీసుకున్నాము, అలానే ఆనియన్ కూడా తీసుకున్నాం కదా. ఇవన్నీ చక్కగా మనం కుక్కర్ లో బాయిల్ చేసేద్దాం. పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. చేసిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం కదా కుక్కర్. ఓపెన్ చేసిన తర్వాత చల్లారనిచ్చిన తర్వాత ఇవన్నీ చక్కగా మనం మిక్సీలో వేసేద్దాం అండి. మిక్సీలో వేస్తే చక్కగా మనకి మంచి సూప్ తయారవుతుంది కదా. ఫిల్టర్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా మనం ఒక గిన్నెలో వేసుకుందాము. సో సూప్స్ ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తుంటామండి, కొద్దిగా వేడి చేసుకుని తాగుతాం కదా. సో ఇక్కడ మనం మిక్సీలో వేయడం కోసం చల్లార పెట్టేసాం కాబట్టి కొద్దిగా వేడి చేసుకుందాం. వేడి చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని, పెప్పర్ వేసుకుని, అలాగే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే ఈ సూప్ అనేది వేడివేడిగా తాగడానికి చాలా చక్కగా ఉంటుందండి. సో మీకు ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఈ సూప్ అనేది ఎక్సలెంట్ సూప్ మాట. అంటే ఇది లంచ్ కి రీప్లేస్ అని కూడా చెప్పొచ్చు, దట్ మనకి హెల్తీగా ఉండే మనకి మంచి డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. చాలా చక్కగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మీ శుభరాని గీత. Thank you.